హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్ వేకెన్సీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఎస్ఎస్సీ ఎంటీఎస్ అండ్ ఎస్ఎస్సీ సిహెచ్ఎస్ఎల్ రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్స్కి సంబంధించి ఎవరైతే అప్లై చేస్తున్నటువంటి క్యాండిడేట్స్ లేదా సిహెచ్ఎస్ఎల్కి అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వారికి టూ ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి సో ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి మన ఛానల్కి సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది సో ఆ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో జాయిన్ అవ్వండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమ్మల్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఎస్ఎస్సీ ఎంటీఎస్కి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ని తెలుగు అండ్ ఇంగ్లీష్లో వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నాము సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ అయితే తీసుకోండి అలాగే ఫ్రెండ్స్ ఎస్ఎస్సి ఎంటీఎస్ టూ థౌజండ్ ట్వంటీ వన్కి సంబంధించిన అన్ని షిఫ్ట్స్ యొక్క క్వశ్చన్ పేపర్స్ విత్ ఆన్సర్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ని ఫిఫ్టీ రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నాము సో దీనికి సంబంధించి ఈ కోర్స్ తీసుకోవడం ద్వారా సినానిమ్స్ ఆంటానిమ్స్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అండ్ ఈడిఎమ్స్కి సంబంధించిన పీడిఎఫ్స్ని మీరు ఫ్రీగా పొందవచ్చు సో ఈ కోర్స్ కూడా తీసుకోండి పాటు ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి అలాగే సిహెచ్ఎస్ఎల్ జీడీ సీజీఎల్ పరీక్షలు అన్నిటికీ ఉపయోగపడే విధంగా ట్వంటీ థౌజండ్ బిట్స్ తోటి చాప్టర్ వైజ్ బిట్స్ని టెస్ట్ సిరీస్ని మీకు ప్రిపేర్ చేయడం జరిగింది అన్ని టాపిక్స్ అయితే కవర్ అవుతాయి ఎస్ఎస్సి అన్ని ఎగ్జామినేషన్స్కి యూస్ అయ్యే విధంగా ఈ మెటీరియల్ అయితే ప్రిపేర్ చేశాము సో ఈ త్రీ కోర్సెస్కి సంబంధించినటువంటి లింక్ మనకి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ యాప్ లింక్ అయితే ఉంటుంది యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఇమీడియట్గా ఈ కోర్సెస్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్కి సంబంధించి ఎవరైతే సౌత్ రీజియన్కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకున్నారో సో వారు వారి యొక్క అప్లికేషన్స్ స్టేటస్ చూ చూసుకోవడానికి సంబంధించి మనకు ఒక అయితే యాక్టివేట్ చేయడం జరిగిందండి కంబైండ్ హయ్యర్ సెకండరీ టెన్ ప్లస్ టూ లెవెల్ ఎగ్జామినేషన్ టూ ట్వంటీ టూ నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అని చెప్పేసి ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇచ్చారు సో దీనికి సంబంధించి ఆ లింక్పై క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ టూ థౌజండ్ ట్వంటీ టూ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్ అది కూడా సౌత్ రీజియన్ ఎస్ఆర్ రీజియన్కి సంబంధించి అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్ మీకు సంబంధించినటువంటి అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందా రిజెక్ట్ అయిందా అనేది మీరు తెలుసుకోవచ్చు అనమాట సో ఇక్కడ మీకు సంబంధించినటువంటి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఐడి నంబర్ని ఎంటర్ చేయాలి అలాగే మీకు సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఎంటర్ చేసి నో ద స్టేటస్ ఆఫ్ యువర్ అప్లికేషన్ అని చెప్పేసి ఉంటుంది సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు సంబంధించి ఒక పర్టికులర్ డీటెయిల్స్ మీ యొక్క ఇంటి పేరు అలాగే మీ పేరు మీ ఫాదర్ నేమ్తో పాటు అప్లికేషన్ యాక్సెప్టెడా రిజెక్టెడ్ అన్నట్లుగా మీకు చూపిస్తుంది అనమాట సో మ్యాక్సిమం అందరికీ కూడా యాక్సెప్ట్ అని చెప్పేసి చూపిస్తుంది ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు సో ఒక్కసారి మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అయితే మీరు చెక్ చేసుకోండి మనకి నెక్స్ట్ మంత్ మార్చ్లో ఎగ్జామినేషన్స్ ఉన్నాయి కాబట్టి మనకు అప్లికేషన్ స్టేటస్ అయితే పెట్టారు సో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ టూ థౌసండ్ ట్వంటీ టూకి అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్ మీ యొక్క స్టేటస్ అయితే చెక్ చేసుకోండి డిస్క్రిప్షన్లో నేను మీకు ఆ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను అలాగే ఫ్రెండ్స్ ఎస్ఎస్సి ఎంటీఎస్ అభ్యర్థులకి ఒక ఇంపార్టెంట్ అలర్ట్ అయితే ఉందండి సో మనకి ఈ మంత్ సెవెంటీన్త్తోనే అప్లికేషన్ లాస్ట్ డేట్ అనేది క్లోజ్ అవ్వాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఉంది కానీ దీనికి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది మీ అందరికీ తెలిసిందే సో మనకి ఇంకా ఫోర్ డేస్ మాత్రమే టైం ఉంది సో ఈ నెల ఇరవై నాలుగో తేదీలోపు ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకోలేదో వారందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి ఇది కూడా మీరు మిస్ చేసుకున్నారు అంటే ఈ ఛాన్స్ కూడా మళ్ళీ మీకు లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేయరు ఒక్కసారి మాత్రమే మనకి లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీకు మరొకసారి ఇచ్చినటువంటి ఆపర్చునిటీగా ట్రీట్ చేయండి సో లేట్ నైట్లో కానీ లేదా ఎర్లీ ఇన్ ద మార్నింగ్ కానీ మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి సో దీనికి సంబంధించి మీరు అప్లికేషన్స్ని ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే మార్చి రెండో తేదీ నుంచి మూడో తేదీ వరకు మీకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ని ఎడిట్ కూడా చేసుకోవచ్చు కాబట్టి ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి ఇంకా అప్లై చేయకపోతే ట్వంటీ ఫోర్త్ ఇంకా ఫోర్ డేస్ మాత్రమే టైం ఉంది కాబట్టి ఈ ఫోర్ డేస్లో మీరు అప్లై చేయండి పేమెంట్ వచ్చేసి ఈ నెల ట్వంటీ సిక్స్త్ వరకు మీరు పేమెంట్ అయితే చేసుకోవచ్చు ఓకే సో ఇవి టూ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కూడా మన ఏపీ తెలంగాణ క్యాండిడేట్స్ చాలామంది అయితే అప్లై చేశారు వారి యొక్క స్టేటస్ అయితే చూసుకోండి అప్లికేషన్ ఇంకా ఎంటీఎస్కి సంబంధించి అప్లికేషన్ పెట్టుకునేటువంటి క్యాండిడేట్స్ ఉంటే అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి ఓకే సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్